రాజ్యసభ సభ్యులు వేద మస్తాన్ రావు ఈ మధ్య కావలికి తరచూ వస్తున్నారు. తమ్ముడైన ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అన్న వేద మస్తాన్ రావు లేనిదే ఏ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించడం లేదు. అలాంటిది వారి అన్నదమ్ముల అనుబంధం. మరి శుక్రవారం కావలిలో టిట్కో ఇల్లు లబ్ధిదారులకు అప్పగింత కార్యక్రమానికి తమ్ముడు పిలుపు మేరకు వేద వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని చెల్లొక్తులు వదిలారు. ఇంకేముంది, అందరిలో ఒకటే నవ్వులు విరిశాయి. గతంలో పార్టీలు వేరైనా వివాదాలు జోలికే వెళ్లకుండా తాను ప్రతాప్ కుమార్ రెడ్డి కలిసి అభివృద్ధి చేశామన్నారు. ఇప్పుడు ఒకే వేదికలో ఇద్దరం రెండు కళ్ళులా కావలి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. అంతేనా, రాజమౌళి త్రిబులర్ తీసినట్లు నెల్లూరు జిల్లాలో ఆరుగురు ఎంపీలు ఉన్నారంట. వారే విపిఆర్, ఏపీఆర్, బిఎంఆర్, ఎంఎస్ఆర్, విఎస్ఆర్, జిఎంఆర్ అంట. ఇక జిల్లా అభివృద్ధికి తిరుగులేదన్నారు. ఇక టిట్కోయిల దగ్గరకు వచ్చేసరికి టీడీపీ హయాంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించకుండానే ప్రారంభించినట్లు చెప్పారు. అప్పుడు తానే ఇన్ఛార్జిగా అప్పటి పార్టీ అధినేత చంద్రబాబు మంత్రి నారాయణ ఆదేశాలతో ఇష్టం లేకపోయినా తలవంచి తాళి కట్టించుకున్నట్లు గృహప్రవేశాలు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని అందరూ మళ్లీ గెలిపించాలని, లేదంటే నన్ను కావలికి కూడా రానివ్వడు అనడంతో అంతా నవ్వులు విరిశాయి. చాలా సంతోషం. అదిగాక ఈరోజు గతంలో నేను ఒక పార్టీలో, సోదరుడు ప్రతాప్ రెడ్డి గారు ఇంకో పార్టీలో ఉంటూ ఏ రోజు కూడా వివాదాలకు పోకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయంగా గతంలో పనిచేసిన ఆయన ఒట్టుకున్నానని చెప్పారు. మేము ఎప్పుడు కూడా రైతులకు సంబంధించిన కానీ పేద వర్గాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమైనా కూడా, అది పట్టణం కావచ్చు పల్లి కావచ్చు, రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు అనే రెండు కళ్ళు మాదిరిగా మేము పనిచేసినటువంటి గతాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ అందువలన ఈరోజు ఒకే వేదిక మీద సంతోషంగా అన్నదమ్ములు మాదిరి మేము ఉండగలుగుతున్నాం. లేకపోతే మనసులో ఒకటి పైన ఒకటి, నాలుగో ఒకటి పలకటి మెదడులో ఒకటి ఉంటుంది, కానీ మా ఇద్దరికి అది లేదు. కాబట్టి ఖచ్చితంగా కావలి అభివృద్ధి కోసం మన మంత్రి గారు ఉన్నారు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, మాకు గతం నుంచి ఆయనకి తెలుసు, నాకు బాగా సుపరిచితులు. వారి యొక్క సహాయ సహకారంతో కావలి పట్టణాన్ని, అదేవిధంగా మన స్థానిక మంత్రి గారు శ్రీ కాకాన గోవర్ధన్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మన వేమిరెడ్డి ప్రభాకర్, ఐదుగురు ఆరుగురు ఎంపీలు ఉన్నారు. ఈ నెల్లూరులో ఉన్నంత ఎంపీలు ఢిల్లీలో ప్రాతినిధ్యం ఏ జిల్లాలో ఉంటారు, చిన్న జిల్లా మన జిల్లాని, చిన్న జిల్లా. విపిఆర్, ఏపీఆర్, ఎంఎస్ఆర్, బిఎంఆర్, విఎస్ఆర్, ఇందులో అందరూ ఆరలే. అంటే త్రిబుల్ ఆర్ మాదిరి, అది త్రిబుల్ ఆర్ అని ఆయన రాజమౌళి పెడితే ఇక్కడ ఐదుగురు ఆర్లు ఉన్నారు. అటు నుంచి మీ అందరం కూడా మీ తరఫున మీ సేవకులుగా ఢిల్లీలో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మన ప్రతాప్ రెడ్డి గారు చెప్పినటువంటి కావలి పట్టణం కానీ, కావలి నియోజకవర్గం మౌలిక సదుపాయాల విషయంలో కానీ, ఇంకా చాలా విషయాలు రైతులకు సంబంధించినటువంటి విషయాలు కానీ మేము ఒకరినొకరు సంప్రదించుకొని ఏ కల్మషం లేకుండా మన కావలి నియోజకవర్గ అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తాం. కాబట్టి మళ్ళీ ఆయన గెలిపించాలి మీరు, లేకపోతే మళ్ళీ ఇబ్బంది వస్తుంది. నన్ను మళ్ళీ వేరే ఏమైనా జరిగింది అనుకు, నన్ను రానిరేడికి. కాబట్టి మీరు ఈరోజు మాకు జగనన్న ఇచ్చినటువంటి ఒక సదవకాశం, మీరందరూ తెలుసు గతంలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరం కలిపి హడావుడిగా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మా అధినాయకుడు ఆ రోజు ఆదేశాల మేరకు, స్థానిక ఎమ్మెల్యే మన మంత్రిగా ఉన్నటువంటి నారాయణ ఆదేశాల మేరకు నోరెత్తలేక, నోరెత్తితే అందులో నేను ఎమ్మెల్యే కూడా ఓడిపోయినాను, ఎత్తడానికి కూడా అవకాశం లేదు. అందువల్ల మీకు ఎందుకు పోయి ఓపెన్ చేయాలి, ఎందుకు వస్తే తర్వాత చూస్తాం మౌలిక వస్తా వస్తువులు అంటే గమ్ముగా తలంచుకొని తాడి కొట్టించుకున్నట్టుగా ఫోన్ పంపించాం. అది ఆనాటి పరిస్థితి. కానీ ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత కొంచెం ఆలస్యం జరిగినా, ఈరోజు అన్ని మౌలిక సదుపాయాలతో, ఇన్ని మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి టిట్కో హౌసెస్ పట్టణాల్లో చాలా అరుదుగా ఉంటాయి. అది మన ఎమ్మెల్యే గారికి, మంత్రి గారు విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాని ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.